ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించను. ఇర్మియాతోటి దేవుడు ఏమంటున్నాడంటే, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నిన్ను నన్ను ఎనుకొంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. ప్రియులంతా నా కళ్ళు చూడండి, ఇర్మియాని దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఉన్నప్పుడు కాదండి, అది తల్లి గర్భంలో పడ్డప్పుడు కాదండి. ఏమంటున్నాడు, నీవు నీ తల్లి గర్భంలో రూపొందింపక మునిపే, అంతకుముందే ఏం చేశాడంట, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, ఎన్నుకున్నాడు ఒక ప్రవక్తని. ప్రియులారా, ఆయన దేవుడు తన గర్భంలో ఉంచుకోలేదు, దేవుడిని తాకను కూడా తాకలేదండి. మోషేనే తాకొద్దన్నాడండి. ఇప్పుడు మరొక వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు ఎవరాయినప్పుడు గంతులేసేదెవరు? యోహాను గారి పిల్లకాయ గర్భంలో ఉండి ఏం చేస్తున్నాడు? ఎందుకని గంతులేస్తున్నాడు? మరియ తల్లి గర్భంలో ఎవరున్నారప్పుడు? యేసుప్రభు ఉన్నాడు. గర్భంలో ఉండే ఈయనేమో వాళ్ళమ్మ గర్భంలో ఉన్నాడు, ఆయనేమో వాళ్ళమ్మ గర్భంలో ఉన్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు పిల్లకాయలు ఏం చేస్తున్నారు? బాప్తిస్మ యోహాను గారు గర్భములో ఉండే, తన తల్లి గర్భములో ఉండే నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు అని ఆనందంతో ఏం చేస్తున్నాడు? ఆనందముతో గంతులు వేశాడు. పరిశుద్ధాత్మచేత నింపబడ్డాడు గర్భములో ఉండగానే. గర్భములో ఉండగానే ఏం చేశాడు? అది కూడా ఒక ప్రవచనం, అది కూడా ఒక వాగ్దానం. ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయంలోనే గబ్రియేలు సమస్యలు ముందుగానే చెప్తాడు ఈ ప్రవచనాన్ని. ప్రియులారా ఏమంటాడంటే, వాక్యాన్ని చదువుకుందాం, 15వ వచనాన్ని చదువుకుందాం. బాప్తిస్మ యోహాను యొక్క జననాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి గబ్రియేలు సమస్యలు ఏమంటున్నాడు జకరియాతో, ప్రియులారా ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్షారసము గాని మద్యము గాని పానము చేయడు. తల్లి గర్భమునని ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టు, తల్లి గర్భములో పవిత్రాత్మ ఉన్నప్పుడే పవిత్రాత్మ చే నింపబడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువుని మోసుకుంటూ వచ్చిన మరియ తల్లి యొక్క ఆ వందన వచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆత్మచేత పూరితుడై ప్రియులారా ఆనందం వచ్చే గంతులు వేస్తున్నాడు. నా మెస్సయ్య నా దగ్గరికి వచ్చాడు, మెస్సయ్య యొక్క తల్లి నా దగ్గరికి వచ్చిందని ఆనందంతో సంతోషిస్తున్నాడు. అంటే ఎప్పుడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే. మరొక వాక్యాన్ని చదువుకుందాం. పిల్లారా, పౌలు గారు ఏమంటారంటే గలతి పత్రికలో 1వ అధ్యాయములో గలతి పత్రిక 1వ అధ్యాయములో 15వ వచనాన్ని ఒకసారి చదవండి. పౌలు గారు ఈ విధంగా తన గురించి తాను అంటున్నాడు, తన గురించి తాను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కానీ నా తల్లి గర్భము నుండి దేవుడు నన్ను దయతో ఎన్నుకొని తన సేవకై పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడు అంటే పౌలు గారిని? మనం అనుకుంటాం ఆయన దమస్కు నగరానికి వెళుతుండగా, అంతే కదా గుర్రం మీద వెళ్తున్నప్పుడు, అంతే కదా దేవుడు చూస్తున్నాను వెళుతున్న సమయంలో. దమస్కు నగరమే కదండి వెళుతున్న సమయంలో. అప్పుడు దేవుడు దర్శనమిచ్చాడు, అప్పుడు దేవుడు మార్చుకున్నాడని, అప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. నో, దేవుడు ఎప్పుడు ఎన్నుకున్నాడట పౌలు గారిని? తల్లి గర్భములో. ఇర్మియాని ఎప్పుడు ఎన్నుకున్నాడట? తల్లి గర్భంలో పడక ముందే, ముందే ఎన్నుకున్నాడు, పడక ముందే. జకరియాని ఎప్పుడు పవిత్రాత్మ అభిషేకించాడు? తల్లి గర్భములో ఉన్నప్పుడే. ప్రియులారా, ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న, ఒక ప్రవక్తగా ఉండటానికి, ఒక అపోస్తలుడిగా ఉండటానికి, ఒక సేవకుడిగా ఉండటానికి దేవుడు ఒక వ్యక్తిని తల్లి గర్భంలో పడక ముందే ఎన్నుకుంటే, తన తల్లిగా ఉండటానికి ఒక స్త్రీని ఎప్పుడు ఎన్నుకోవాలి దేవుడు? ఇంకా
లాజికల్గా ఆలోచించండి, రీజనింగ్గా ఆలోచించండి. ఒక ప్రవక్తగా ఉండటానికే, ఒక సేవకుడిగా ఉండటానికే, ఒక అపోత్రుడిగా ఉండటానికే తల్లి గర్భంలో పడక ముందే ఎన్నుకుంటే తన తల్లిగా ఉండటానికి ఒక స్త్రీని ఎప్పుడు ఎన్నుకుని ఉండాలి దేవుడు? అంతకంటే ఉందే ఆ తల్లిని తాను ఎన్నుకున్నప్పుడు ఆ తల్లిని ఏ విధంగా సృష్టించుకుని ఉండాలి దేవుడు? అర్థం చేసుకోండి పిల్లారా, స్త్రీలందరిలో కూడా ధన్యురాలుగా, స్త్రీలందరిలో కూడా పరిశుద్ధురాలుగా ఎన్నుకున్నాడు ఆమెను. కారణం, ఆవిడ తన తల్లి, ఆవిడ తనని తన గర్భంలో మొయ్యబోతుంది కాబట్టి. కాబట్టి ప్రియులారా, మరియ తల్లిని జన్మ పాపము సోకకుండా, జన్మ పాపము తాకకుండా దేవుడు భద్రపరచుకున్నాడండి. అది ఆయన శక్తిమంతుడు. హీస్ కేపబుల్, హీస్ ఆల్ మైటీ, హీ కెన్ డూ ఎనీథింగ్, ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దాట్. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి తాను ఈ లోకంలోనికి రావాలి అనుకున్నప్పుడు, తాను పరిశుద్ధుడు కాబట్టి, పాపము లేనటువంటి వాడు కాబట్టి, పాపము ఆయనలో ఏ కోశమందున లేదు కాబట్టి తనను తన గర్భంలో 9 నెలలు ఉంచుకోవాలి అంటే ఆ స్త్రీ కూడా పాపముతోటి ఉండటానికి అవకాశం లేదు. ఆయన అలా సృష్టించుకున్నాడు. యిర్మీయాను ఏమన్నాడు? నేను సృష్టించుకున్నాను నిన్ను తల్లి గర్భంలో పడకముందు అన్నప్పుడు మరియ తల్లిని సృష్టించుకోలేడా దేవుడు? కాబట్టి మరియ తల్లి పుట్టడానికి ముందు 500 సంవత్సరాలకు ముందే ప్రియులారా దేవుడు అంటాడండి, ఏమని? యువతి గర్భము ధరించి ఉన్నది, ఆమె కుమారుని కనును. అతనికి ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యెషయా గ్రంథం 7:14 ప్రియులారా, యెషయా గ్రంథం 7:14 మనం చదువుకుంటాం. సరే వినుడు, ప్రభువే మీకు ఒక గురుతును చూపించును, యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని, ఆమెకు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. చాలమ్మా, ఎప్పుడు చెప్పారు ఇది మాటని? ఎప్పుడు చెప్పారండి? మరియ తల్లి పుట్టడానికి 400 సంవత్సరాల క్రితమే చెప్పాడు దేవుడు. ఏర్పరచుకున్నాడు ఆయన ముందుగానే, తన కుమారునికి తల్లిగా ఏర్పరచుకున్నాడు ప్రియులారా దేవుడు మరియ మాతని, పరిశుద్ధురాలుగా భద్రపరచుకున్నాడు. జన్మ పాపము లేకుండా, కర్మ పాపము లేకుండా దేవుడు ఆమెను భద్రపరచుకున్నాడు పిల్లారా, తాకకుండా కాపాడుకున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటిగా, దేవుడు మరియ తల్లిని పాపము లేకుండా సృష్టించాడు. మరియ తల్లి ఆ గొప్ప స్థితిని కాపాడుకుంది. ఇంగ్లీష్లో ఒక గొప్ప పునీతుడు అంటారండి, ఏమిటి అంటే, What I am is a gift from God to me. What I am is a gift from God to me. But what I make out of my life is a gift from me to my God. నేను ఏమై ఉన్నానో, ఈ జన్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం, గొప్ప దీవెన. కానీ ఈ జన్మని, ఈ జీవితాన్ని నేను ఎలాగా మార్చుకుంటా, ఈ జీవితంతో నేను ఏం చేస్తా అనేటువంటిది నేను దేవుడికి ఇచ్చే బహుమానం. దరిద్రపు జీవితాన్ని, లేకపోతే పాపిగొట్టు జీవితాన్ని జీవించావనుకో, నువ్వు నీ దేవుడికి ఇచ్చే బహుమానం అదే. కానీ పరిశుద్ధంగా, పవిత్రంగా నువ్వు జీవిస్తే ప్రియులారా, నీ దేవునికి నువ్వు ఇచ్చేటువంటిది నీ పవిత్రమైనటువంటి జీవితం ప్రియులారా. ఈనాడు దేవుని యొక్క దూత మరీ తల్లి దగ్గరికి వచ్చిన పలికిన మాట ఏంటంటే, లూకాసు వార్త 1:28 దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ సాగం పొందినటువంటి ఆమె ఏమన్నది? పరిపూర్ణురాల. అంటే ఈ మాట ఒకసారి, హెయిల్ ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే ఆమె పరిపూర్ణమండి. ఏంటి పరిపూర్ణం? ఒక గ్లాసులో అందరు ఇటు చూడండి, నీళ్లు పోస్తాం, ఒక గ్లాసులో నీళ్లు పోస్తాం, కొన్ని పోసామనుకో ఎంత ఉంటుంది ఖాళీ? ఇంకా కొంచెం ఖాళీ ఉంటుంది. 1/3 వంతు పోసామనుకో నిండినట్టేనా? ఇంకా కొంచెమా? ఆమె చెప్తుంది 90% పోసామనుకో నిండినట్టేనా? 99% పోసామనుకో నిండినట్టేనా? పరిపూర్ణమైనట్టేనా?
99.99 పోసాం అనుకో పరిపూర్ణమైనట్టేనా? లేదా? ఇంకా ఎందుకని? ఆ 0.00 ఒక కొద్ది అంత పర్సెంట్ ఖాళీ, 100% పోసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది అది? మరియ తల్లి కూడా అంతే. మరియ తల్లి కోసం వాడిన పదం అది, బైబిల్లో ఎవ్వరికీ వాడలేదండి. అనుగ్రహ పరిపూర్ణుల, హెయిల్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అంటే పరిపూర్ణంగా ఆవిడ పరిశుద్ధురాలో. బైబిల్ ఆధారంగా చూపిస్తున్నాను ఇన్ని వాక్యాలు మీకు. పరిపూర్ణంగా ఆవిడ పరిశుద్ధురాలు ప్రియులారా. ఇంకా ఆవిడలో 0.00 ఛాన్స్ లేదు పరిపూర్ణంగా. మీరు అన్నారు కదా గ్లాసులో, అలాగనే పూర్తిగా నిండినటువంటి ఆవిడ. ఇంకా పాపం ఎక్కడొస్తుందండి ఆమె దగ్గరికి? పాపం ఎక్కడొస్తుందండి ఆమె ఆమె అక్కడ ఎక్కడ ఆ దగ్గరికాడ వస్తుందండి ఇంకా? కాబట్టి మరియ మాత జన్మ పాపము లేకుండానే జన్మించింది ఈ లోకానికి. ఈ లోకంలో పరిశుద్ధురాలు పరిపూర్ణం. ఇది ఇందాక చెప్పాను రెండు విధాలుగా అండి. ఏమిటి? దేవుడు మరియ తల్లిని పరిశుద్ధంగా సృష్టించాడు, దేవుని యొక్క కృప. మరియ తల్లి ఏమంటది? లూకా సువార్త 1వ అధ్యాయము చాలాసార్లు ఈ మాటను మనం గుర్తుపెట్టుకోం ప్రియులారా. ఏమని అంటే 49వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేశాను, ఆయన నామము పవిత్రమైనది. ఏంటి దేవుడు చేసిన గొప్ప కార్యాలు? మరియ తల్లి ఎడల దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? ఇదే గొప్ప కార్యం. ఏంటి? జన్మ పాపము కూడా సోకకుండా మరియ తల్లిని సృష్టించాడు. 9వ భక్తినాథ పాపు గారు 1854 విశ్వాస పరమరహస్యముగా ప్రకటించినప్పుడు ప్రియులారా, ఇది ధనలో ఉన్న పరమార్థం ప్రియులారా. మరియ తల్లిని పాపము సోకటానికి అవకాశం లేదు. ఆమెలో పాపము, పాపము దేవుని దగ్గరికి రావటానికే ఇష్టపడనటువంటి దేవుడు, పాపము తాకితేనే తట్టుకోలేనటువంటి దేవుడు. పాపము ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎడారి గుండా ప్రయాణమంతా సినాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడేమంటాడు తెలుసా? మోషేతోటి, నేడు రేపు ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి, 3వ రోజు నేను వాళ్ళతో మాట్లాడబోతున్నాను, మాట్లాడటానికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలని పలికిన దేవుణ్ణి మరియ తల్లి తాకటం కాదు, దగ్గరికి వెళ్ళటం కాదు, ఏకంగా తన గర్భములోని 9 నెలల పాటు మోసింది అంటే ఆ మరియ తల్లి ఎంత పరిశుద్ధురాలై ఉండాలి, ఎంత పవిత్రంగా ఉండాలి. దీన్ని అర్థం చేసుకోలేరండి కొంతమంది మూర్ఖులు. మరియ తల్లి పరిశుద్ధురాలేం కాదు, ఆ మరియ తల్లి మనలాంటి మనిషే అని తీసివేస్తుంటారు. తప్పు ప్రియులారా. 2వది ఏంటంటే, ఆ దేవుడిచ్చిన పరిశుద్ధతని మరియ తల్లి కాపాడుకుంది. మరియ తల్లి ఏం చేసింది? కాపాడుకుంది. ఈ రోజున ప్రియులారా, ఇంత గొప్ప పండగను మనం చేసుకుంటుండగా మనందరం కూడా మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి, మరియ తల్లి పాపము లేకుండా జన్మించింది, పాపము లేకుండా జీవించింది, పాపము లేకుండా స్వర్గానికి ఎత్తబడింది అని పండగ చేసుకొని కేకులు పంచుకొని ఇంకా దండలు మార్చుకొని మరియ తల్లికి దండలు తీసుకొచ్చి కొత్త కొత్త చీరలు తీసుకొచ్చి అన్నీ చేసి మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవిస్తే ప్రయోజనం లేదు. ఆ తల్లికి మనం వేయవలసినటువంటి దండ ఏమిటి అంటే పరిశుద్ధత అనే దండను నువ్వు కూడా వేయాలి. మరియ తల్లి, నువ్వు పరిశుద్ధంగా మరియ తల్లిలాగా జీవించి పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేసి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఆ తల్లి యొక్క సహాయము ద్వారా నీవు కూడా ఆ అమ్మ యొక్క అడుగుజాడలను నువ్వు జీవించగలిగితే, ఆ అమ్మ జీవించినట్లుగా నువ్వు కూడా పవిత్రంగా జీవించగలిగితే అప్పుడు సంతోషిస్తుంది ప్రియులారా మన విచారణ తల్లి, ఆ మరియ తల్లి అప్పుడు సంతోషిస్తుంది. ఆ మరియ తల్లి ప్రియులారా, ఈరోజున ఆ మరియ మాతను వేడుకుందాం. ప్రారంభంలో పూజకు ప్రారంభంలో ఉపోద్ఘాతంలో నేను ఒక ప్రశ్న వేశాను ప్రియులారా. ఒక తల్లి పవిత్రంగా ఉందనుకోండి, ఒక తల్లి ఇప్పుడు శుభ్రంగా ఉంటుందనుకోండి, అన్ని విషయాలు శుద్ధంగా క్లీన్, ఎవ్రీథింగ్ క్లీన్, శుభ్రంగా ఉండాలని, బట్టలని అన్నింటిని కూడా శుభ్రంగా, ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలనుకో, తన పిల్లలు కూడా ఏ విధంగా ఉండాలని కోరుకుంటుంది? శుభ్రంగా. మరియ తల్లి పరిశుద్ధురాలు, తన బిడ్డలమైన మనము కూడా పవిత్రంగా ఉండాలి అని కోరుకునే తల్లి.
కాబట్టి మనం మరియ తల్లికి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం ఏమిటి అంటే ఆ తల్లిలాగా మనము కూడా పవిత్రంగా జీవించటం, పరిశుద్ధంగా జీవించటం, పాపాన్ని అసహించుకోవటం, పాపాన్ని విసర్జించటం, పాపాన్ని తీసివేయటం. మన శక్తి మనకు చాలదు. ఆ మరియ తల్లికి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క కనికరము కావాలి, దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం పవిత్రంగా జీవించగలం. ఎల్లప్పుడూ కూడా మరియ తల్లి వలె మనము కూడా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేను పాపములో పడకుండా నాకు శక్తినివ్వయ్యా, పరిశుద్ధాత్మని నాకు అనుగ్రహించయ్యా, మరియతలను ఏ విధంగా కాపాడావో నన్ను కూడా కాపాడు తండ్రి, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి, నా గ్రామాన్ని, నా సంఘాన్ని, నా విచారణను కాపాడు తండ్రి, ఈ స్త్రీ సభను కాపాడు తండ్రి అని ఆ దేవాది దేవుని తలల ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈనాడు నీ తల్లియు మా అందరి తల్లి అయినటువంటి మరియ తల్లి యొక్క నిష్కళంక మాత, నిర్మల మాత పండుగలో పాల్గొనే కృప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ దివ్య బలి పూజలో పాల్గొనే అర్హత మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. నీ కుమారునికి జన్మనిచ్చినటువంటి ఆ మరియ తల్లిని జన్మ పాపము, కర్మ పాపము సోకకుండా భద్రపరచుకున్నావు. ఆ తల్లి కూడా నిరక్షణ ప్రణాళికలో సహకరించింది, పవిత్రంగా జీవించింది. ఆ తల్లి యొక్క పండుగను కొనియాడుకుంటుండగా తండ్రి, మేమందరము కూడా ఆ తల్లి యొక్క సుమాత్రకును అనుసరించి పాపాన్ని విసర్జించి నీ యొక్క అడుగుజాడలో జీవించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. మా శక్తి మాకు చాలదు తండ్రి, నీ శక్తి మాకు కావాలి. ఓ దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరింపచేయండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు, ఏ పరిశుద్ధాత్మ శక్తిని మరియ తల్లిపై కుమ్మరింపచేసావో అదే పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరింపచేయండి తండ్రి. ఓ ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని దీవించండి నాయన. నీ ఆత్మవర్షాన్ని మా మీద కుమ్మరింపచేయండి. ఈ రోజున ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ ఆరోగ్య మాత్రమే మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ బిడ్డలందరినీ స్వస్థపరచండి నా తండ్రి. కుటుంబంలో శాంతి సమాధానం వారికి నీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి ప్రభువా. లోకము పాపముతో నిండి ఉంది ప్రభువా, భయంకరమైన పాపానికి లోనవుతూ ఉంది ప్రభువా, బలహీనులుగా ఉన్నాం ప్రభువా, దుర్బలముగా ఉన్నాం ప్రభువా. అమ్మా తల్లి మరియ మాత, ఇదిగో నేను నా జపమాల ద్వారా లోకాన్ని కాపాడతాను, లోకాన్ని నా కుమారుని సన్నిధికి నడిపిస్తానని పలికావమ్మా. మా కోసం ప్రార్థన చేయి తల్లి. మేము పాపులము, హీనులము, ద్రోహులము తల్లి. నీ యొక్క ప్రార్థనా సహాయము ద్వారా మమ్మ పరిశుద్ధులుగా మార్చమ్మా. నీ పరిశుద్ధాత్మ, నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మను మాకు కూడా అనుగ్రహించు తల్లి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేసి మేమందరము కూడా ఇదిగో నీ కుమారుని చెంతకు వచ్చి నీ కుమారుని అడుగుజాడలలో జీవించేటువంటి కృపను మాకు దయచేయమని, మా కోసం ప్రార్థన చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.